లోకంలోనికి వచ్చెను. నశించిన దానిని వెలికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఇశ్రాయేలుకు చెందినటువంటి 12 గోత్రముల వారు అందరూ కూడా దేవుని యొక్క జనాంగమైనటువంటి వారు, దేవుని ద్వారా ప్రత్యేకింపబడ్డ వారు, దేవుని యొక్క సొత్తు అయినటువంటి వారు, వారు పరిశుద్ధముగా జీవించవలసినటువంటి వారు. పాపము చేస్తూ అబద్ధములను ప్రేమిస్తూ దేవునికి విరోధమైనటువంటి జీవితమును జీవిస్తూ చేరాలను చేస్తూ విగ్రహారాధనలు చేస్తూ దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గంలో వారు నడుస్తూ ఉంటున్నారు, పాపములో జీవిస్తూ ఉంటున్నారు. సత్యమును పలకవలసిన వారు అబద్ధమును పలుకుతూ అబద్ధమును ప్రేమిస్తూ ఉంటున్నారు. రోమీలకు రాసిన పత్రిక 6:23 వచన ప్రకారముగా పాపము వల్ల వచ్చు జీతము మరణము అని వాక్యం తెలియజేస్తా ఉంటుంది. పాపము వల్ల వచ్చు జీతము మరణము. హెచ్కేల్ గ్రంథము 18:20 ప్రకారముగా పాపము చేయవాడు మరణము నందును అని వ్రాయబడి ఉంటుంది. మరి పాపము ద్వారా వచ్చేటటువంటి జీతము మరణము, ఈ మరణము యొక్క పాలనను మార్చడానికి యేసు క్రీస్తు ప్రభు వచ్చునని క్రీస్తు పూర్వము 750 పూర్వమే ప్రవచనముల ద్వారా ప్రవచింపబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపపు చరిత్రను మార్చడానికి, పాపిని పరిశుద్ధునిగా మార్చడానికి, శరీర సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మరణము నుంచి ఒక పాపికి విడుదలనివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి వచ్చినాడు. తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి వచ్చినాడు. కాబట్టి క్రిస్మస్ సంతోషకరమైనటువంటి దినము, క్రిస్మస్ సమాధానకరమైనటువంటి దినము, ఒక పాపి, ఒక పాపి ఉత్సహించి సంతోషించేటటువంటి దినము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రతి సంవత్సరము కూడా క్రమము తప్పకుండా నా భర్త యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి దినము నుంచి ఈ యొక్క సంవత్సరం వరకు ఈ రీతిగా మేము ఈ యొక్క క్రిస్మస్ ప్రార్థన కూటమును పెడతా ఉంటున్నాం. దేని కొరకనగా, నశించిపోయినటువంటి మా యొక్క జీవితములలో దేవుడు మాకు ఇచ్చినటువంటి సంతోషమును బట్టి ఎక్కడైతే నశించిపోతున్నామో అక్కడ ఆయన ప్రేమ మా స్థితిని చూసినటువంటి విధానమును బట్టి మేము బ్రతికినంత కాలము కృతజ్ఞత చేత దేవుని యొక్క ప్రేమను ప్రకటించుటకు ఒక ఒప్పందమును చేసుకుని ఉంటున్నాం. లూకాసు సువార్త 2:11 ప్రకారముగా క్రిస్మస్ రక్షణ దినము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:11 ప్రకారముగా క్రిస్మస్ ప్రత్యేకమైనటువంటి దినము, లూకాసు సువార్త 1:53 ప్రకారముగా క్రిస్మస్ సంతృప్తికరమైనటువంటి దినము, 1 పేతురు 14 ప్రకారముగా క్రిస్మస్ పవిత్రపరిచేటటువంటి దినము, లూకాసు సువార్త 1:47 ప్రకారముగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-7 ప్రకారముగా క్రిస్మస్ విధేయతతో కూడినటువంటి దినము. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, క్రిస్మస్ విధేయతతో కూడినటువంటి దినము. లూకాసు సువార్త 2:10-17 ప్రకారంగా చూసినట్లయితే క్రిస్మస్ ప్రకటించేటటువంటి దినము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున మరి ఒకసారి ఆయన నామమున మనము పవిత్రపరచుకొని సంతృప్తి చేత మనము నింపబడుటకును, ప్రత్యేకింపబడినటువంటి జీవితమును జీవించుటకు, మన యొక్క రక్షణను ఆత్మీయ జీవితంలో వెనుకకు జారినటువంటి స్థితిని సరిచేసుకొనుటకును, విధేయతను చూపించుటకును, విధేయత ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదము ద్వారా క్రీస్తును ప్రకటించుటకు మనమందరము కూడా ఇక్కడ కూడుకొని ఉన్నామని ప్రభు నామమున తెలియజేస్తున్నాను. యేసు ప్రభు యొక్క జన్మ రహస్యము ఏదనగా, క్రిస్మస్ యొక్క రహస్యము ఏదనగా చెప్తారా ఎవరన్నా? క్రిస్మస్ యొక్క రహస్యము ఏమిటనగా విధేయత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ యొక్క రహస్యము విధేయత, క్రిస్మస్ యొక్క రహస్యము విధేయత. యేసు ప్రభు యొక్క జన్మలో విధేయత ఉంది, యేసు ప్రభు యొక్క జన్మలో విధేయత ఉంది. అమ్మా, ఈ యొక్క క్రిస్మస్ యొక్క చరిత్రను మనము చూస్తా ఉంచినప్పుడు మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభు తండ్రికి విధేయుడైతా ఉంటున్నాడు. ఎప్పుడైతే తండ్రికి విధేయుడై ఈ లోకంలోనికి రావడానికి ఆయన ఇష్టపడి ఉంటున్నాడో, మరియ విధేయత చూపించింది, యోసేపు విధేయత చూపించినాడు, బైబిల్ గ్రంథములో నోవాహు విధేయత చూపించినాడు, బెసలేలు విధేయత చూపించినాడు, మోషే విధేయత చూపించినాడు, యెహోషువ విధేయత చూపించినాడు, హిజ్కియా విధేయత చూపించినాడు, అమ్మా పౌలు విధేయత చూపించినాడు, రోమా సంఘము విధేయత చూపించింది, క్రీస్తు నీ కొరకు నా కొరకు విధేయత చూపించినాడు. విధేయతలో ఏమి ఉంది దయచేసి జాగ్రత్తగా వినండమ్మా, ఎవరు కూడా మాట్లాడదు, అక్కడికి చూడదు. 7-10 నిమిషాలలో ముగిస్తాను.
విధేయతలో ఏమి ఉంది? విధేయతలో దేవుని యొక్క దీవెన ఉంది. విధేయతలో దేవుని యొక్క దీవెన ఉంది. విధేయత మానవుల యొక్క హృదయాన్ని మార్చివేస్తా ఉంటుంది. విధేయతలో దీవెన ఉంది. విధేయత మానవుల యొక్క హృదయాన్ని మార్చివేస్తా ఉంటుంది. విధేయత అంటే ఏమిటి? విధేయత అంటే ఏమిటి? విధేయత అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడము. విధేయత అనగా తన మార్గమును విడిచి వేరొక మార్గమును అనుసరించుట. క్రీస్తు తండ్రికి విధేయుడైనట్టుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-7 మనము చూస్తా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చివరి దినములలో ఉంటున్నాం. ఏ గడియ ఎప్పుడు ఎవరికి ఏమి సంభవిస్తుందో తెలియదు. మనము దేవుని యొక్క స్వరమును వినాలని మరి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తా ఉంటున్నాడు. ఎన్ని అవమానములు ఉన్నను, ఎన్ని అవాంతరములు ఉన్నను, అవన్నీ కూడా నువ్వు క్రీస్తులకు విధేయత చూపిస్తా ఉంచినప్పుడు అవన్నీ కూడా తొలగిపోయేట్టుగా ఉంటున్నాయి. మరి నీవు దేవునికి విధేయత చూపించి నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కోరుకుంటా ఉంటున్నాడు. కడవరి దినములలో ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించి మన యొక్క జీవితంలో దేవుడు మనకు మరి యొక్క అవకాశమును ఇచ్చినాడు. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు సిద్ధపడతా ఉంచున్నాం. ఆ సిద్ధపాటు లేకుండానే, ఆ దినమును చూడకుండానే ఎంతో మంది మరణించినట్టుగా మనము చూస్తున్నాం. ఎంతో మంది బైబిల్ గ్రంథములో దైవజనులు, ఈ లోకంలో దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు ప్రభువుని ప్రేమించి విధేయత చూపించి దేవుని ద్వారా ఆశీర్వదించబడినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాం. మన నిజ జీవితములో మన ముందున్నటువంటి అనేక సేవకులను మనము చూస్తూ ఉంటున్నాం. జాగ్రత్తగా గమనించండి, విధేయత చూపించిన వారు ఆశీర్వదించబడినారు. విధేయత చూపించిన వారు ఆశీర్వదించబడినారు. మరి బైబిల్ గ్రంథములో విధేయత చూపించి ఆశీర్వదించబడినటువంటి అబ్రహాము నాకు చాలా ఇష్టం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ దినమున దేవుడు ఏమి కోరుకుంటా ఉంటున్నాడు అనగా, ఆయన ఏమి కోరుకుంటా ఉన్నాడు అనగా, నీవు విధేయత చూపించి ఆయనను ఆరాధించాలి. నువ్వు ఎంత మంచి బట్టలు వేసుకొని వెళ్ళినను, ఎన్ని నగలు పెట్టుకున్నాను, ఎంతో మంది పేదలకు నువ్వు సహాయము చేసినను, ఈ లోకంలో ఎంత ఉన్నతంగా నీవు జీవించి ఎంతో గంభీరంగా నీకున్నవాడిని దేవునికి ఇచ్చి నువ్వు హెచ్చించినా, నీ హృదయంలో విధేయత లేకుంటే ప్రభు అతి ఆరాధనను అంగీకరించడు. అది నామ మాత్రపు ఆరాధన అవుతుంది. కాబట్టి ఇంకా క్రైస్తవ సంఘాలలోను క్రైస్తవ లోకాలలో సమస్యలు అనేటివి కుటుంబాల నుండి వెళ్ళిపోవడం లేదు. ఇంకను అనేకులు అసమాధానము చేత, దుఃఖము చేత, రోగముల చేత, బాధల చేత బాధపడతా ఉంటున్నారు. ఎందుకొనగా వారు దేవునికి విధేయత చూపించలేకపోవడమును బట్టే, విధేయత చూపించలేకపోవడమును బట్టే మానవుడు ఈ దినమున ఆశీర్వదించబడడం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడైనటువంటి అబ్రహాము దేవునికి విధేయుడై ఏ విధముగా ఆరాధించి దీవించబడ్డాడో మనము చూస్తా ఉంటున్నాం. ఈ యొక్క విధేయతలో అబ్రహాము నిజమైనటువంటి ఆరాధనను ఆయన నేర్చుకుని ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచినాడు అబ్రహాము. జాగ్రత్తగా గమనించండి, విధేయత అనేది ఎప్పుడు వస్తా ఉంటుందనగా, ఒక కుమారుడు తన తండ్రికి ఎప్పుడు లోపడతాడనగా, ఒక విద్యార్థి తన టీచర్కి ఎప్పుడు లోపడతా ఉంటుందనగా, వారిపై నమ్మకం ఉన్నప్పుడు, వారిపై ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే. మరి అబ్రహాము యొక్క విశ్వాసము బైబిల్ గ్రంథంలో చాలా గొప్పదిగా ఉంటుంది. విశ్వసించుట అనగా టు బి ఎంటర్ అంటారు ఇంగ్లీష్ లో. అనగా ఇంకా వారి యొక్క హృదయములో, వారి యొక్క నమ్మక స్థితిలో ఏది కూడా వారి లోపల మిగిలి ఉండదు. అనగా ఖాళీ చేయబడినటువంటి హృదయం నిండా కూడా ఏముంటుందనగా, దేవుని పట్ల విశ్వాసము నమ్మకము అనేది ఉంటుంది. మరి ఆది కాండము 15:22 తర్వాత అబ్రహాముకు ఒక పరీక్ష సమయము వచ్చినది. అది కష్టమైనటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబిమెలకు అతని సేనాధిపతి ఫకీలు అబ్రహాముతో ఒక మాట అంటున్నారు. ఎందుకొరకు వారు అంటున్నారు అనగా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటున్నారు. ఎందుకనగా వృద్ధాప్య స్థితిలో మనుషులకందరికీ కూడా అసాధ్యమైనటువంటి స్థితిలో దేవుని యొక్క వాగ్దానము వారి యొక్క జీవితంలో నెరవేర్చబడినది. దీనిని గురించి నేను గత కొన్ని దినములుగా ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు చూపించినటువంటి రహస్యం ఏంటిదనగా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ శారా స్త్రీ యొక్క ధర్మము నిలిచిపోయి ఆమె పిల్లలు కనలేనటువంటి స్థితిలో ఉంటుంది. ఎలిజబెత్ అదే స్థితిలో ఉంటుంది. మరియా ఆమె పురుషుని ఎరగనటువంటి స్త్రీ. మరి ఏ విధంగా దేవుని యొక్క కార్యము వారి లోపల జరిగి ఉంటుంది అనగా, జాగ్రత్తగా గమనించండి. ఒక పండును
మనము అనేక దినములు పెంచినప్పుడు అది కుళ్ళిపోయి దాని లోపల ఏ విధమైనటువంటి మనం ఏమి చేయకుండానే అందులో ఏమైతేయేమో పురుగులు పడతా ఉంటే అనగా దానిలో ఒక రసాయనిక క్రియ ద్వారా ఏం జరుగుతున్నాయి పురుగులు అక్కడ పుడతా ఉన్నాయి కానీ సృష్టిలో దేవుడు ఏం చెప్తా ఉంటున్నాడు అనగా సృష్టిలో దేవుడు స్త్రీని గాను పురుషుని గాను దేవుడు నియమించి వారిని ఆశీర్వదించి వారి యొక్క ధర్మములను దేవుడు వారికి నిర్ణయించుచున్నాడు కానీ ఇక్కడ ఈ యొక్క పండులో మనం చూస్తుంటున్నప్పుడు లేకపోతే పేడను మనం చూస్తా ఉంటున్నప్పుడు అది అందులో జరిగేటటువంటి రసాయనిక క్రియను బట్టి వాటంతట అవే పురుగులు ఒక బ్యాక్టీరియా అనేది ఏర్పడతా ఉంటుంది అదే విధంగా పరిశుద్ధాత్మని ద్వారా దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటి ఆత్మ కార్యము ద్వారా మాత్రమే ఈ యొక్క కార్యము జరుగునని ప్రభు బయలుపరుస్తా ఉంటున్నాడు హల్లెలూయా 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 ఇట్టి కార్యమునకు అమ్మ మరియా ఒప్పుకొని ఉంటుంది విధేయత చూపించి ఉంటుంది మరియా విధేయత చూపించుంటుంది దేవునికి మాత్రమే సాధ్యము ఆత్మ కార్యము పరిశుద్ధాత్మని కార్యమునకు ఆమె సంపూర్ణమైనటువంటి విధేయత చూపించి ఉంటుంది మరి దేవుడు ఇక్కడ అబ్రహాము జీవితంలో కూడా ఒక అద్భుతము చేస్తా ఉంటున్నాడు ఏమి అద్భుతం అనగా మనకందరికీ కూడా తెలుసు వృద్ధాప్య స్థితిలో ఏ స్థితిలో వృద్ధాప్య స్థితిలో దేవుడు వారికి ఒక చక్కటి కుమారుణ్ణి ఇస్తా ఉంటున్నాడు వాగ్దానము చేస్తున్నాడు వాగ్దాన ప్రకారంగా ఒక చక్కటి కుమారుణ్ణి దేవుడు వారికి అనుగ్రహించినాడు ఆ కుమారుడు పెరిగి పెద్దవాడు అవుతా ఉంటున్నాడు దాసికి పుట్టినటువంటి ఇష్మాయేలు ఆ ఇంటి నుండి పంపివేయబడినాడు ఇస్సాకు తన తండ్రికి ఎంతో ప్రియమైనటువంటి వాడుగా ఉంటున్నాడు చాలా ప్రియమైన వాడుగా ఉంటున్నాడు తండ్రి ప్రేమను తల్లి ప్రేమను అందరి ప్రేమను పొందుకుంటూ అల్లారు ముద్దుగా పెంచబడతా ఉంటున్నాడు ఆ సమయమందు అబ్రహాము యొక్క జీవితములో ఒక పరీక్ష సమయం ఎదురవుతా ఉంటుంది దేవుడు అబ్రహాంతో అడుగుతా ఉన్నాడు అబ్రహామా నీకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు నీవు బలిగా ఇవ్వాలి నాకున్నటువంటి ఒక్కగానున్నటువంటి ఒక్క కుమారుని నువ్వు బలిగా ఇవ్వాలి అన్నప్పుడు అబ్రహాము వెంటనే విధేయుడవుతా ఉంటున్నాడు ప్రభువా నువ్వే ఇచ్చినావు కదా నీ ఒక మాట అడగలేదు ఒక్కడే కొడుకు కదా ప్రభువా అని దేవుణ్ణి అడగలేదు ఈ సంతానము ద్వారా నా యొక్క సంతానమును ఆశీర్వదిస్తావు కదా ప్రభువా అని అడగలేదు గుణగలేదు సనగలేదు వేదన పడలేదు తన భార్యతో చెప్పలేదు ఆ రాత్రి ఎంత వేదన దుఃఖమును అనుభవించినాడో అది అబ్రహాముకు తన దేవునికి మాత్రమే తెలుసు అబ్రహాము దేవుడు మంచి స్నేహితులుగా ఉంటున్నారు కాబట్టి అబ్రహాముకు మరి ఆ యొక్క రాత్రి ఆ హృదయంలో జరిగినటువంటి సంఘర్షణ నాకైతే తెలియదు కానీ తండ్రి అయినటువంటి దేవుడు మాత్రం చూసి ఉంటాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి దేవుడు కష్టమైనటువంటి వాటి కొరకు మనిషిని పిలిచాడా మనమైతే ఏమనుకుంటాం దేవుడు ఇచ్చి తీసుకోవడం ఏంటి ఇవ్వకుండా బాగుంటుండే కదా అని మనం అనుకుంటా ఉంటాం మరి అబ్రహాము ఒక ప్రత్యేకతను కలిగి ఉంటున్నాడు ఆయనకు దేవుని యొక్క మాటలు వినగలిగినటువంటి చెవులు ఉంటున్నాయి అంత మాత్రమే కాకుండా దేవునికి విధేయత చూపించేటటువంటి మంచి హృదయమును కలిగి ఉంటున్నాడు హల్లెలూయా 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 ఏదైతే దేవుడు ఆయనకు ఆజ్ఞాపిస్తాడో ఏదైతే దేవుడు అబ్రహామును అడుగుతాడో అది ఇవ్వడానికి అబ్రహాము సంపూర్ణమైనటువంటి విధేయతను చూపిస్తా ఉంటున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అక్కడ ఏ విధమైనటువంటి లుసుగులు లేవు ఏ విధమైనటువంటి దేవుని మీద నిందలు కానీ అవమానకరమైనటువంటి మాటలు కానీ మాట్లాడలేదు ఆయన అబ్రహాము యొక్క విధేయతకు హద్దు అనేది లేదు సంపూర్తిగా పూర్తి హృదయము చేత అబ్రహాము దేవునికి విధేయుడవుతా ఉంటున్నాడు సంపూర్ణంగా విధేయుడవుతా ఉంటున్నాడు అమ్మా ఈ కొద్ది దినములలో ఇంకొక వారం దినములలో వచ్చే శుక్రవారం దినమున మనము క్రిస్మస్ పండుగను జరిపించుకుని పోతా ఉంటున్నాం మరి దేవుడు నిన్ను ఒక మాట అడుగుతా ఉంటున్నాడు ఏంటిదనగా నీవు కోరుకున్నటువంటి విధానముగా నన్ను ఆరాధిస్తావా లేక నేను కోరుకున్నటువంటి విధానముగా నీవు నన్ను ఆరాధిస్తావా అబ్రహాము లాంటి చెవులు అబ్రహాము లాంటి మనస్సు నీకుండాలని ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు వాక్యం ఏం చెప్తా ఉంటుందనగా మనము పౌలు ఒక మాట అంటున్నాడు మొదటి పేతురు 1:8 మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు నిజమే యేసుక్రీస్తు ప్రభువుని మనము చూడకపోయినను మనము ప్రేమిస్తున్నాం అది ఒక గొప్ప విశ్వాసం అయి ఉంటుంది మరి అబ్రహాము ఏం చేస్తా ఉంటున్నాడనగా ఆయన మూడు విషయాలను చూస్తా ఉంటున్నాడు ఆయన మూడు విషయాలను దేవునితో కలిగినటువంటి సాంగత్యంలో
దేవునికి అబ్రహామునకు సహవాసం ఏర్పడిన తర్వాత మూడు విషయాలను చూస్తా ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహామును దేవుడు తన ఇంటి నుండి పిలుస్తా ఉంటున్నాడో, తన స్వజనము నుండి పిలుస్తా ఉంటున్నాడో, తన దేశం నుండి పిలుస్తా ఉంటున్నాడో, అబ్రహాము నమ్ముతా ఉంటున్నాడు నా పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. రెండవదిగా దేవుని ద్వారా తన సంతానము స్థిరపరచబడుతుందని నమ్ముతా ఉంటున్నాడు. మరి మూడవదిగా మనము చూస్తున్నప్పుడు ఇక్కడ ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆది కాండము 18వ అధ్యాయంలో ఆయన చూస్తా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క ప్రణాళికను అబ్రహాము ఎరిగించున్నాడు. ఈ దినమున నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళికను ఎప్పుడైనా నువ్వు గుర్తెరిగించున్నావా? నీ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభువా నా పట్ల నీ ప్రణాళిక ఏమిటి ప్రభువా, నాకు బయలుపరచు ప్రభువా, నీ ప్రణాళిక మాత్రమే నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ప్రార్థించేటటువంటి వారముగా ఉంటున్నామా? అమ్మా, ఆరాధించినటువంటి అబ్రహాము మూడు విధాలుగా ఆశీర్వదించబడతా ఉంటున్నాడు. మూడు కారణాలను బట్టి అబ్రహాము దేవుని ద్వారా ఆశీర్వదింపబడతా ఉంటున్నాడు. దేవుడు ఒక మెచ్చుకుంటున్నాడు ఆయనను, నీవు ఈ పని చేసినందుకు. ఏ పని చేసినందుకు? ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు, రెండవది వెనుకకు వెళ్ళినందుకు, మూడవదిగా నా స్వరము విన్నందుకు. మీరు ఇస్తారమ్మా, మీకు ఉన్నటువంటి ఒక్క బిడ్డను సేవకీయాలంటే ఇవ్వడానికి మనకి ఇష్టం ఉండదు. మన దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువు ఎవరైనా అడిగినారంటే ఇవ్వడానికి మనకు ఇష్టము ఉండదు. మరి జాగ్రత్త గమనించండి, అబ్రహాము తనకున్నటువంటి ఒక్కగానున్నటువంటి ఒక్క కుమారుని ఇవ్వడానికి వెనుకకు వెళ్లకుండా తనకున్నటువంటి విశ్వాసమును బట్టి, దేవుని పట్లనటువంటి ప్రేమను బట్టి అడుగు ముందుకు వేసి ఆశీర్వదింపబడ్డాడు. దేవుని యొక్క స్వరము వినకుండా తినవద్దన్నటువంటి పండు తిని ఆదాము దేవుడిచ్చినటువంటి ఆధిపత్యమును కోల్పోతా ఉంటున్నాడు. దేవునితో ఉన్నటువంటి సహవాసమును ఆయన కోల్పోతా ఉంటున్నాడు. అమ్మ, దేవుడు ఈ దినమున నీవు ఆ యొక్క ఆధిపత్యమును కోల్పోకుండా దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకోవాలి. ఆరాధించేవారు ఆశీర్వదించబడతారు. నీ యొక్క జీవితంలో నువ్వు గొప్ప కార్యాలను చూడాలంటే, దేవుని ద్వారా నువ్వు హెచ్చించబడాలంటే, దేవుని ద్వారా నువ్వు గణపరచబడాలంటే, నీకు వచ్చే ప్రతి ఆపద నుండి నువ్వు తప్పించబడాలంటే, అకస్మాత్తుగా కలిగేటటువంటి ప్రమాదముల నుంచి, అకస్మాత్తుగా కలిగేటటువంటి మరణం నుండి, వ్యాధి బాధ నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఆయనను ప్రేమించాలి. ఎవరు ఆయనను ప్రేమిస్తారు అనగా జాగ్రత్త గమనించండి, ఎవరు మన ప్రేమను మనం ఎట్లా తెలియజేస్తామనగా ఆయన యొక్క మాటను వినడమును బట్టే. మరి ఆయన ఈ దినం ఏం చెప్తా ఉంటున్నాడనగా, నన్ను ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు. హల్లెలూయా. అమ్మ, మనమందరము కూడా మన మన సంఘాలకు వెళ్తాం. ఆ యొక్క క్రిస్మస్ దినమున దేవుని ఆరాధించడానికి మనం వెళ్తాం. వెళ్తున్నటువంటి మనము నిజముగా హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిస్తుంటున్నామా? సత్యంగా ప్రభువుని ఆరాధిస్తుంటున్నామా? దేవుడు ఎత్తైనటువంటివి, దేవునికి ఇష్టం లేనటువంటివి మన లోపల ఇంకేమేమి మిగిలి ఉంటున్నాయి? ఎక్కడ నువ్వు అవిధేయతను చూపిస్తూ ఉంటున్నావు? అవిధేయత చేత దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి నువ్వు ఆయన ఆరాధించినట్లయితే దేవుని యొక్క దీవెనను పొందుకోలేవు. మీరు దేవుని ఆరాధించడానికి సిద్ధపడతా ఉంటుండగా నిజమైనటువంటి సిద్ధపాటు చేత వెళ్ళి నిజమైనటువంటి దేవుని ఆరాధించి నిజ దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలన్నటువంటి భారము చేత పరిశుద్ధాత్మ దేవుడి మాట నా నోట ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో నీ యొక్క హృదయమును ప్రేరేపిస్తా ఉంటుండగా, యేసు నామమున నీ పాపం ఒప్పించబడతా ఉంటుండగా, దేవునికి నువ్వు ఎక్కడ అవిధేయత చూపిస్తా ఉంటున్నావు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒకసారి. మీ చేయి మీ గుండె మీద వేసుకుంటున్నప్పుడు మీకు తెలుస్తుంది నిజమే, ఎక్కడ నేను దేవునికి అవిధేయరాలుగా ఉంటున్నాను, అవిధేయునిగా ఉంటున్నాను? ఎక్కడ అవిధేయతతో ఉంటున్నాం? ఉన్నామా లేమమ్మా? అన్ని మాటలు వింటున్నామా? మనం దేవుడు చెప్పిన మాటలు అన్ని వింటున్నామా? చెప్పాలా? మీరు మాట్లాడాలా? దేవుడు ఉట్టిగా చెప్పలేదు నాకు ఈ మాట, ఈ వాక్యం మీకు చెప్పమని. వింటున్నామా? గట్టిగా చెప్పాలి. వింటున్నామా? వింటలేమో. మరి విననందుకే మన జీవితంలో ఇంకా సమస్యలు వెళ్ళిపోవడం లేదు, ఇంకా అంధకార క్రియల ద్వారా పట్టబడి ఉంటున్నాం, ఇంకా వేదన బాధలను మనము అనుభవిస్తూ ఉంటున్నాం, సంపూర్ణమైనటువంటి విడుదలను పొందుకోలేకపోతా ఉంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, అబ్రహాము చూపించినటువంటి విధేయత ఈ దినం నుండి నువ్వు చూపించాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంటుందనగా, బలిలు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. మాట వినుట ఏ శ్రేష్టము? నువ్వు దేవునికి ఈ లోకపరముగా ఎన్ని చేసినను ఆత్మీయంగా నువ్వు దూరంగా ఉన్నప్పుడు అది
నిష్ప్రయోజనం అవుతా ఉంటుంది. నీలో ఉన్నటువంటి శారీరక క్రియలు కావచ్చు, లోకానుసారమైనటువంటి జీవితం ఎక్కడైనా ఏదైనా నీ లోపల ఇంకా నువ్వు రక్షింపబడిన తర్వాత కూడా మిగిలి ఉన్నట్లయితే దయచేసి ఈ దినమున ప్రభు చెంత నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకన్నా నువ్వు ఇక్కడికి ఉట్టిగా రాలేదమ్మా. దాదాపుగా అక్టోబర్ నెల నుంచి అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు ఈ యొక్క క్రిస్మస్ ప్రార్థన కొరకు. ప్రభువా, నీ చిత్తంలో ఉన్నటువంటి వారిని నువ్వు నడిపించు ప్రభువా అని కొన్ని గంటలు కొన్ని వందల గంటలు ప్రార్థించుంటున్నాం. మరి ఆ కొన్ని వందల గంటల ప్రతిఫలమే ఈ దినంలో మీరందరూ ఇక్కడ కూర్చున్నారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఎంతో మంది పిలువబడినారు కానీ మీరు మాత్రం ఇక్కడికి వచ్చినారు. ఎందుకొరకు మీరు ఇక్కడికి వచ్చినారు అనగా దేవుడే మిమ్మల్ని నడిపించినాడు. ఎందుకొరకు అనగా ఆయన మిమ్మల్ని ఈ దినము నుంచి ఆశీర్వదించబోతా ఉంటున్నాడు, ఆశీర్వదించబోతా ఉంటున్నాడు. ఇంతవరకు అబద్ధములు ఆడిన నోరు ఇక అబద్ధములు ఆడకూడదు. ఇంతవరకు దేవునికి అవిధేయకరముగా జీవించినటువంటి గర్వించినటువంటి యొక్క హృదయము సంపూర్ణమైనటువంటి విధేయత నీవు చూపించాలి, సంపూర్ణమైన విధేయత నువ్వు చూపించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాదాపుగా 2008వ సంవత్సరం నుండి ఇదిగో ఈ దినము వరకు కూడా మాంత్రికుల యొక్క క్రియలను బట్టి క్రైస్తవులే అనేక రకములైనటువంటి ఆటంకాలను కలుగజేస్తూ క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు మాంత్రికులతో చేతులు కలిపి మమ్మల్ని ఇక్కడ నుండి పంపివేయాలని ఎన్నో ప్రయత్నములు చేస్తూ ఉంటున్నారు. ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు, ఎంతో పోరాటము, ఎంతో దుఃఖము. చాలా మంది సేవకులు మా మేలు కోరేవారు ఎంతో మంది చెప్పినారు, నువ్వు వెంటనే వెళ్ళారండి, వదిలిపెట్టి వచ్చేసేయి, ఎక్కడైనా సేవ చేసుకోవచ్చు. ఎంతో మంది జీవితం యొక్క రహస్యములను ప్రభు బయలుపరుస్తూ ఉంటున్నాడు, ఎన్నో అద్భుతములను చేస్తూ ఉంటున్నాడు. 18 సంవత్సరాలు, 22 సంవత్సరాల నుండి పిల్లలు లేని వారికి పిల్లలు అవుతా ఉన్నారు. మరణించేటటువంటి స్థితికి వెళ్ళి మాదిరిగిరి యొక్క చేతి వారికి వెళ్ళినటువంటి ఆత్మలు తిరిగి రాబడతా ఉంటున్నాయి. ఎన్నో గొప్ప కార్యములు ఏదో వర్షిప్ సెంటర్ లో జరుగుతూ ఉంటున్నాయి. కానీ ప్రభువా, మరి మేము ఇక్కడ నుండి వెళ్ళాలా, నీ చిత్తము ఏంటిది అన్నప్పుడు దేవుడు మాట్లాడటం లేదు. ఆ ఒక్క విషయంలోనే దేవుడికి విధేయత చూపిస్తూ ఇదిగో ఈ దినము వరకు కూడా మేము ఇక్కడే మా సిలువను ఎత్తుకొని మేము నడుస్తూ ఉంటున్నాం. దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. సమలలోనే దేవుని యొక్క దీవెన చూస్తూ ఉంటున్నాం. నేను అనుకుంటాను మా మీద ప్రేమ కాదు, ఆయనను నమ్మి మాలో ఉన్నటువంటి ఆయనను చూసి వచ్చేటటువంటి ప్రజల యొక్క ప్రజలపై ఆయనకున్నటువంటి ప్రేమను బట్టే ఆయన మమ్మల్ని ఇక్కడ ఉంచుతా ఉంటున్నాడని నేను నమ్ముతా ఉంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, విధేయత చూపించండి. మీరు ఆశీర్వదించబడాలి, మీ కుటుంబాలు మార్చబడాలి, మీ గ్రామాలు మార్చబడాలి, మీ సంఘాలలో ఉద్యమం రావాలి. ఈ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క శక్తి చేత నింపబడాలి. ఈ ప్రాంతం పడినటువంటి శాపం అంతా కూడా తొలగించబడాలి అంటే నీవు విధేయత చూపించవలసినటువంటి అవసరం ఎంతగానో ఉంటుంది. నువ్వు దేవునికి విధేయత చూపించాలి, దేవునికి నువ్వు విధేయత చూపించాలి, దేవునికి నువ్వు విధేయత చూపించాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తావో నువ్వు ఆశీర్వదించబడతావు. ఆ విధేయత చూపించేటటువంటి సమయము దేవుడిని అడుగుతున్నటువంటిది, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటిది నీకు ఎంతో ప్రియమైనటువంటిదిగా ఉంటుండొచ్చు, అది నీకెంతో సంతృప్తిని కలుగజేస్తా ఉండొచ్చు, అది నీకెంతో ప్రాణమైనదిగా ఉంటుండొచ్చు. అబ్రహాముకు ఇస్సాకు ప్రాణముగా ఉంటున్నాడు. వృద్ధాప్య స్థితిలో పుట్టినటువంటి ఒక్కగానొక్క కుమారుడు, దేవుని యొక్క ఆత్మ ద్వారా కలిగినటువంటి కుమారుడు, దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ చేత ఆయన ఏం చేస్తా ఉంటున్నాడు, ఇచ్చివేయడానికి వెనుకకు వెళ్ళలేదు. మరి ఆ అబ్రహాము యొక్క విశ్వాసం ముందు నీవు నేను ఎంత, నీవు నేను ఎంత అమ్మా, ఎంత కదా, చాలా తక్కువైనటువంటి వారము, చాలా అల్పులము, ఎన్నికలైనటువంటి వారము. మన విశ్వాసము దేనికి కూడా సరిపోదు, దేనికి కూడా సరిపోదు. ఈ దినమున నువ్వు విధేయత చూపించాలి, నువ్వు విధేయత చూపించాలి. కష్టం రాగానే దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ లోకంలో కలిసిపోతా ఉంటున్నావేమో, నీ భర్తకు నువ్వు విధేయత చూపించడం లేదేమో, నీ భార్యకు విధేయత చూపించడం లేదేమో, పిల్లల తల్లులకు విధేయత చూపించడం లేదో, అట్టి స్థితిలో మీ యొక్క హృదయాలు మండిపోతా ఉన్నాయి, బాధపడతా ఉన్నాయి, పగిలిపోతా ఉంటున్నాయి. మరి నిన్ను కని నీ కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి దేవుడు, నీ స్థితిని చూసి జాలిపడుతున్నటువంటి దేవుడు, ఆయనతో మరణ వేదనలు అనుభవించినటువంటి దేవుడు, ఆయనంత బాధపడతా ఉంటుండొచ్చు, ఆయనంత బాధపడతా ఉంటుండొచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున ఇక్కడ ఉన్నటువంటి 14 మంది లోపల దేవుడు అవిధేయతను కొట్టివేయబోతా ఉంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
దేవుడు 14 మంది యొక్క జీవితాలను మార్చబోతా ఉన్నాడు. దేవుడు 14 మంది యొక్క జీవితాలను మార్చబోతా ఉన్నాడు. అమ్మ సరే జపిక్లం నుండి వచ్చినావు, నువ్వు ఎంత సిద్ధపడి వచ్చినావు ప్రభువా, నా కొరకు నువ్వు చనిపోయినావు ప్రభువా, నేను ఇంకా నీ కొరకు బలపడాలి ప్రభువా, నేను నిలబడాలి ప్రభువా, నీ సేవ చేయాలి ప్రభువా అనే ఆశ చేత నువ్వు సిద్ధపడి కొరకు వచ్చినావు అమ్మా. ప్రభువు నిన్ను చూస్తా ఉన్నాడు. రాబోయే దినములలో నువ్వు దేవుని కొరకు ఒక సాక్షి కలిగి సాక్షి సంఘంలో నిలబడి దేవుని యొక్క పరిచర్య చేయబోతా ఉన్నావని ప్రభు బయలుపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా ఇంకొక ముంచున్నావు, పాపము చేత పట్టబడి ఉంచున్నావు, ఎన్నోసార్లు బయటకు రావాలని ప్రయత్నం చేస్తా ఉంటున్నావు కానీ నువ్వు రాలేకపోతా ఉంటున్నావు. దేవుడిని చూస్తా ఉంటున్నాడు, దేవునికి విధేయత చూపించు. నీకు అసాధ్యమైనటువంటి దానిని ప్రభు యేసు నామమున సాధ్యపరచబోతా ఉంటున్నాడు. నశించిపోతున్నటువంటి నీ యొక్క జీవితాన్ని రక్షణ మార్గంలోనికి ఆయన తీసుకొని రాబోతా ఉంటున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తమ్ముడు ప్రభాకర్ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆత్మీయ కృపావరములను అనుగ్రహించి తన సాక్షిగా నిన్ను నిలబెట్టుకుని పోతా ఉంటున్నాడు. నీకు రెండవ సంతానమును దేవుడు కలుగా చేయబోతా ఉంటున్నాడు ప్రభువా. ఇన్ని సంవత్సరములుగా పిల్లలు పాపనిచ్చినావు ప్రభువా, ప్రభువా ఇది చాలు అని నువ్వు అనుకుంటున్నావేమో, నింత కొట్టివేయబడిన నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు నిన్ను ఇంకా నువ్వు ప్రేమిస్తా ఉంటున్నాడు. ఆయన నిన్ను హెచ్చించబోతా ఉంటున్నాడు. ప్రభు ఇది నువ్వు చెప్తా ఉన్నాడు, నీకు రెండవ సంతానం ఇవ్వబోతా ఉన్నాడని. అమ్మా ఇంకను అడగండి, దేవుడు ఆత్మలో సిద్ధపడండి. ఎవరైతే విధేయత చూపిస్తారో, నా జీవితం ఇది కాదు, నేను పాపమును జయించలేకపోతా ఉన్నామని మీరు అనుకుంటున్నట్లయితే ప్రభు యొక్క సహాయమును కోరుకోనండి. నశించిన దానిని వెనక్కి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రభు నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. ఆయన మాట తప్పనటువంటి దేవుడు, ఆయనలో యథార్థత ఉంటుంది, ఆయనలో నమ్మకం ఉంటుంది, ఆయన లోపల అబద్ధం అనేది లేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తా ఉంటున్నాడు. నా స్థితిని చూసి నాపై జాలి పడిన దేవుడు ఈ దినము నీ స్థితిని చూసి జాలి పడతా ఉన్నాడు. ఆయన పక్షపాతి కాదమ్మా, ఒకరి పట్ల ఒక ప్రేమను ఇంకొకరి పట్ల ఇంకొక ప్రేమను చూపించాడు. నువ్వు విధేయత చూపించు. నేనొకటే ప్రార్థన చేస్తున్నాను మాటి మాటికి నేను ఈ మాట చెప్తాను. ఒకటే ప్రార్థన చేస్తాను ప్రభువా, నీకు విరోధముగా, నా తల్లులకు విరోధముగా, నా రక్త సంబంధికులకు విరోధముగా, పరిశుద్ధ సంఘములకు విరోధముగా నేను చేసినటువంటి పాపమును నువ్వు క్షమించు. నేను ఈ దినము నుంచి నీ మాట వింటాను ప్రభువా. నా భర్త నాకు భర్తగా లేకుండా పర్వాలేదు కానీ ఆత్మకు రక్షణ దయచేయు, నీ చిత్తమునకు లోబడతా ఉన్నానని నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రియమైనటువంటి దేవుడిలారా, ఆ రాత్రి నుంచి దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టినాడు, సమస్తమును వదిలిపెట్టి ఉంచున్నాను. ఈ దినమున ఆయన కొరకు నిలబడుకొని ఉంచున్నాం. అమ్మా ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రేమను చూపించాడు. పక్షపాతి కాదు, అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు, ఆయన సజీవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన ఉన్నదాన్ని లేనట్టుగాను చేయగలిగినటువంటి దేవుడు, సర్వశక్తివంతుడు, సంక్షేమం కలిగినటువంటి దేవుడు. నీ యొక్క జీవితంలో నీతన ముంచాడు, గొప్ప కార్యములు చేయబోతా ఉంటున్నాడు. మరణకరమైనటువంటి వేదనకరమైనటువంటి కుష్ఠరోగము చేత నయమాను బాధపడతా ఉంచినప్పుడు అమ్మా హృదయమందు గర్వించి యోర్దాను నదిలో వదలడానికి నిరాకరించి ఆయన వెళ్ళిపోతా ఉంటాడు. ఆ వెళ్ళిపోయే స్థితిలో తన దాసుడి మాటలనుకునే మాటలను బట్టి విధేయత చూపించినాడు. 7 మార్లు ఆ యోర్దాను నదిలో మునిగినాడు. ఒక్కసారి మునిగినాడు, లేచినాడు, కుష్టు పోలేదు. 2వసారి మునిగి లేచినాడు, కుష్టు పోలేదు. 3వసారి అయ్యో నన్ను చూసి అందరూ నవ్వుతున్నారే అనుకుని ఉండొచ్చు. 7వసారి మునిగి లేచినప్పుడు ఆ కుష్టు ఆయనలో నుంచి వెళ్ళిపోయింటుంది. విధేయత స్వస్థతను ఇచ్చినది. హల్లెలూయా హల్లెలూయా. నీ వ్యాధి నిన్ను విడిచిపోవాలంటే దేవుని యొక్క మాటను వినాలి. నువ్వు విధేయత చూపించాలి. నువ్వు ప్రభు ద్వారా ఆశీర్వదించబడాలి. ఇదిగో నీ సంతానము తరతరం యొక్క ఆశీర్వాదకరముగా స్థిరపరచబడి ఉండాలి అంటే అబ్రహాము వంటి విధేయతను చూపించాలి. అమ్మా నీ కుటుంబంలో నుంచి గొప్ప దైవ సేవకులు రావాలంటే, గొప్ప కార్యాలు జరగాలంటే యోసేపు మరియల వలె నువ్వు విధేయత చూపించాలి. నీ పరిచర్యలో ఉద్యోగం రావాలంటే పౌలు వంటి విధేయతను చూపించాలి. అమ్మా క్రీస్తు పరలోక రాజ్యమును విడిచిపెట్టి ఆయన లోకంలోనికి వస్తా ఉంటున్నాడు.
పరలోక వైభవం వెతిల్ పెట్టి తను తాను రిక్తునిగా చేసుకొని లోకంలోనికి వచ్చినాడు ఆయన చూపించినటువంటి విధేయతను బట్టి ఈ దినమున ఆయన నామమున పరలోక రాజ్యమునకు వెళ్ళేటటువంటి ఒక గొప్ప ఆధిక్యతను మనము కలిగి ఉన్నాము అని నామముల కంటే పైనామము యేసే నామము అని నామముల కంటే పైనామము అన్ని నామముల కంటే పైనామము యేసే నామము ఎందుకు అన్ని నామముల కంటే పైనామము అయిందనగా ఆయన చూపించినటువంటి విధేయతను బట్టి విధేయతను బట్టి నీ ఆర్థిక పరిస్థితులలో ఒక మార్పు రాబోతుంది నువ్వు విధేయత చూపించినప్పుడు విధేయత చూపించినప్పుడు తమ్ముడు దాస్ నిజాం సాగర్ నుంచి వచ్చినావా దేవుడు నీ చేతి పని ఆశీర్వదించబోతా ఉంటున్నాడు దేవుడు నిన్ను దీవిస్తా ఉంటున్నప్పుడు అపవాది ద్వారా కలుగుతున్నటువంటి ఆలోచనలను బట్టి మనుషుల యొక్క మాటలను బట్టి ఇదిగో నువ్వు ఆత్మీయ జీవితంలో కొద్దిగా వెనుకకు జారినప్పుడు నీ యొక్క వ్యాపారము సన్నగిలి ఉంటుందని ప్రభు బయలుపరుస్తా ఉంటున్నాడు ఎక్కడైతే ప్రభు చెంత అవిధేత చూపించినావో ఇదిగో విధేయత చూపించు ఈ విధం నుంచి ప్రభు నిన్ను మార్చబోతా ఉంటున్నాడు హల్లెలూయా 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 యేసు రక్షించును రక్షించును రక్షకుడు అనగా అమ్మ రక్షించువాడు ఆపదల నుండి రోగముల నుండి వ్యాధి బాధల నుండి ఆర్థిక సమస్యల నుండి అవమానముల నుండి నిందల నుండి ఆయన నిన్ను రక్షించడానికి లోకంలోనికి వచ్చినాడు నశించిపోతున్న నిన్ను రక్షించడానికి ఆయన లోకంలోనికి వచ్చినాడు నువ్వు విధేయత చూపించు విధేయత చూపించు విశ్వాసిగానే ఉండొచ్చు నువ్వు పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగానే ఉండొచ్చు నువ్వు పిలువబడతా ఉంటుండొచ్చు కానీ కానీ ఎక్కడ నువ్వు అవిధేయత చూపిస్తా ఉంటున్నావు ఎక్కడో అవిధేయత నువ్వు చూపిస్తా ఉన్నావు అట్టి అవిధేయతను సరి చేసుకో దేవుడిని ఆశీర్వదించబోతా ఉన్నాడు దయచేసి అందరు లేచినబడండి మా ప్రార్థన చేసుకుందాం తండ్రి అయినటువంటి దేవుని ద్వారా యేసు నామమున నువ్వు ఆశీర్వదించబడడానికి ఆయన నీ హృదయమును ప్రేరేపించును కాక థాంక్ యూ జీసస్ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెజెన్స్ దేవుడు తన ఆత్మకార్యములను నెరవేర్చుచున్నాడు హల్లెలూయా హల్లెలూయా ఏరి మాది కర శరి కర కడు కడల శరి కర ప్రభువు కాసి కడ శరి కర ప్రభువా మమ శాంత దేవుడు వాక్యం చేస్తుంటా ఉన్నాడు నేను దేవుడు వాక్యం చేస్తుంటా ఉన్నాడు లేకపోతే టైం లో ప్రేచ్యండి ఎక్కడైతే దేవుడికి మీరు అవిధేయతను
స్థితిని తీసుకొని వస్తావు చూడలేమో. నువ్వెవరైనా సరే, నువ్వెవరైనా సరే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో నటించడానికి వీల్లేదు, నువ్వు నటించడానికి వీల్లేదు. సంపూర్ణమైన విధేయత చూపించు, సంపూర్ణమైన విధేయత చూపించు, సంపూర్ణమైన విధేయత చూపించు. सर्वशक्ति चूपी आधा